జీతాలు చెల్లించాలని ఆర్వీఆర్ ఓలువ డ్రైవర్లు సింగరేణి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గత 2 నెలల నుంచి డ్రైవర్లకు జీతాలు చెల్లించలేదన్నారు. అలాగే 2 ఏళ్ల నుంచి పీఎఫ్ జమ చేయడం లేదని తెలిపారు. 2 ఏళ్ల నుంచి వేతనాలు పెంచుతామని చెబుతున్నారన్నారు. సింగరేణి అధికారులు మాత్రం ఆర్వీఆర్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వీఆర్ కంపెనీలో వాల్వో డ్రైవర్స్ మేము, ప్లస్ ప్లాస్టిక్ డ్రైవర్స్, బ్లాస్టింగ్ హెల్పర్లు జీతాలు ఇయ్యక గత 4 నెలల నుండి సతాయించుకుంటూ 20-22 తారీఖు వరకు జీతాలు వేస్తూ అడిగితే ఇప్పుడు పడాయి అని చెప్పడం జరుగుతుంది. మేనేజ్మెంట్ను ఎంత అడిగినా కానీ స్పందించట్లేదు, జీతాలు ఇవ్వడం లేదు, గత 4 నెలల నుండి పీఎఫ్ కట్టడం లేదు. కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల నుండి వేతనాలు పెంచుతారని కూడా, పెంచకుంటే కూడా సింగరేణి యాజమాన్యం కూడా కంపెనీ పైన చర్యలు తీసుకోవడం లేదు. మాట్లాడిస్తామని జీఎంలు చెప్పడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతుంది, కానీ ఎవరు కూడా ఈ ఆర్వీఆర్ కేకేఓసీలో నడిచే ఆర్వీఆర్ కంపెనీ మీద ఏ సింగరేణి అధికారి కూడా గట్టిగా చర్యలు తీసుకోలేకపోతాడు. వాళ్లకు వాళ్లకు ఏం నడుస్తుందో తెలియదు మాకు, కానీ మా కార్మికుల పుట్టలు మాత్రం కొడుతున్నారు వాళ్ళు. ఇప్పటికీ గత 4 నెలల నుండి జీతాలు వేయక 20-25 తారీఖు మొన్న కూడా అడిగితే కూడా పడితే లేకపోతే లేదు ఇప్పుడు అన్నట్టుగా కంపెనీ మాట్లాడడం జరుగుతుంది. దానికి మాకు కడుపులు కాలే, మేము ఇక్కడ జిఎం ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దానికి జిఎం గారు స్పందించి